మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నాకు నేర్చుకోమన్నాడు ప్రభు సరే సాత్వికం కుక్కడి సాత్వికం ఎట్లుంటది కంపుకొట్టేటట్టు నేను అంత గొప్పవాడిని అయితే కూడా చూడు ఎంత తగ్గించుకున్నా తగ్గింపాలి గొప్ప చెప్పుకోవడమే ఉంది కదా సాత్వికమే ఎంత ప్రభు అన్నాడు నన్ను చూసి నేర్చుకోమన్నాడు మరి ఎట్లా ఆయన ఏం చేసినాడు పిలిపిలకు రాసిన పత్రిక 2:7 యేసు ప్రభు సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని రాసింది కదా ఆ విషయం ఎట్లా రాసింది హీ హ్యాస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ అని రాసి తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు ఖాళీ చేసుకున్నాడు డబ్బలో పిండి ఉంది బోల్లించినావు కింద కొట్టినావు చేయితో కొట్టినప్పుడు ఇంకంతా రాలిపోతుంది కదా రిక్తునిగా చేసుకుని అంటే అట్లాగ ఇంకేం మిగలకుండా తన గొప్పతనం అంతా ఆయన ఖాళీ చేసుకున్నాడు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి అని రాసింది ఈ మనస్సు మరి మనం గర్వం తొలగించుకోవాలి కదా సొంతం మన సొంతం కదా అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు కలిగి ఉండండి హీ హాస్ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్ ఆల్ హిస్ గ్రేట్నెస్ కాబట్టి దేవునికి నచ్చినవి దేవుడు మెచ్చనివి కూడా తొలగించుకోవాలి కదా తీసేసుకోవాలి మనలో నుంచి అట్లా వస్తుంది తగ్గింపు ఆయన లాగా తగ్గింపు అంటే ఆ తీరులోనే వస్తుంది యాకోబు పత్రిక 4:6 గర్విష్ఠులను ఆయన ఎదిరిస్తాడు అని రాసింది కదా నువ్వు మంచిగా ఉన్నావు ఆత్మీయంగా ఎదుగుతున్నావు దేవుని సేవనే చేసినావు సరే పరిపూర్ణతలోకి ఎదిగినావు అయితే కొంచెం గర్వం రానిచ్చినావు పడిపోవడం మొదలైంది కాదు పడిపోయినావు ఎందుకు దేవుడు నీ శత్రువు అయిపోయినాడు అయిపోయింది అది జరిగిపోయింది గర్వం రాగానే దేవుడు శత్రువు అయినాడు నిన్ను పడగొడతాడు యోబు గ్రంథంలో దేవుడు యోబు కనబడ్డప్పుడు అన్నాడు నాలాగా నువ్వు శత్రువులను పడగొడతావా అంటే ఏమన్నమాట ప్రతినిత్యం అది దేవుని బాధ్యత లాగా రాసింది దేవుని జాబ్ లిస్ట్ లాగా రాసింది దేవుడు చేసే పనులు గర్విష్ఠులను పడగొడతాడట ప్రతి క్షణం అని అర్థం అక్కడ సరే నీలో గర్వం రాగానే దేవుడు శత్రువు అయినాడు నెబుకద్నెజరు మనసులో అనుకున్నాడు నోట ఉంది మాట నా గొప్పతనం అన్నాడు గడ్డి మేపినాడు దేవుడు కదా 7 సంవత్సరాలు అడి సరిపోయింది గర్వం పోవడానికి దేవుని ఆధిపత్యం మళ్ళీ ఒప్పుకోవడానికి నీకు ఎక్కువ గర్వం ఉంటే బ్రతుకంతా కూడా గడ్డి మేపుతాడు దేవుడు అంతవరకు పోని బొక్కు మనకు మనం తీర్పు తీర్చుకుంటే దేవుడు తీర్పు తీర్చేది అవసరం ఉండదు నీ కులాన్ని బట్టి గర్వమేమి మనుషులు కట్టుకున్న గోడలు కదా గొప్పనాది కులం వద్దు తలంపు తీసేసుకో యేసుప్రభు మార్గంలో కులం అనే విషయానికి విరుగుడు ఉన్నది ఎవరు తక్కువ కాదు ఎక్కువ కూడా కాదు సమానం చదువును బట్టి గర్వం రూపమేమో నేను మంచి పాడతానని ఇంకేదో నీ ఉద్యోగాన్ని బట్టి కావచ్చు లేదా ఆత్మీయంగా ఎదిగిన అది అన్నిటికంటే మా చెడ్డ గర్వం సైతాను పడిపోవడానికి అదే కారణం ప్రధాన దూతగా ఉండిన ఆ స్థితి నుంచి ఎందుకు పడిపోయినాడు పరలోకంలో ఆరాధన నడిపించేవాడు కదా కొత్త వాయిద్యాలు తయారు చేసి ఇచ్చినాడు దేవుడు సృజించి చాలా అందం ఇచ్చినాడట దేవుడు గర్వం రానిచ్చి పడిపోయినాడు కదా కాబట్టి వెంటనే సైతానికి చోటు అవును వెంటనే దేవుడు శత్రువు అందుకే అహంకారం వద్దు మరి గెలిచిన అని ఇక నిశ్చింతగా ఉండేది కాదది ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే విషయం తెలియకుండా వస్తుంది మెల్లిగా వస్తుంది సాప కింద నీళ్ళలాగా తగిలే వరకు తెలియదు కదా మరి జాగ్రత్త పడు నాలాగా ఉండమన్నాడు కదా ప్రభు సాత్వికుడు అని చెప్పినాడు యోబు 40:11-12 వరకు
గర్విష్ఠను నల్ల పడగొడతావు అని దేవుడు అన్నాడు. రోమా 1:28 నెబుకద్నెజర్ గడ్డి మేపినాడు దేవుడు. నిజం గర్వం ఇంకేంటి, దేవుని ఆధిపత్యం ఒప్పుకోనందుకు అక్కడ పోట్లాట. 7 సంవత్సరాలు గడ్డి మేసినాక వాడు ఏం చేసినాడు, దేవుని అధికారం తన బ్రతుకు మీద ఒప్పుకున్నాడు. అప్పుడు సింహాసనం మళ్ళీ ఇచ్చినాడు దేవుడు. నీ జీవితం పైన దేవుని ఆధిపత్యం ఒప్పుకొని బ్రతుకు, అది గుర్తుపెట్టుకుని బ్రతుకు. రేపటి గురించి మాట్లాడితే దేవుని చిత్తమైతే అని పలకమన్నాడు దేవుడు. ఎందుకు, రేపు మనది కాదు. మన చెందిన వాళ్ళలో ఒక వ్యక్తి బంధువు, పేరు కూడా గుర్తు నాకు, అగస్టిన్ అనే పేరు. 30 ఏళ్ల వయసుకి ఆ రోజు రాత్రి అన్నాడట, నాకున్నంత ఆరోగ్యం ఎవరికి లేదు, బలం నాకు, నిద్రలో చచ్చిపోయినాడు. నిద్రలో చచ్చిపోయినాడు, తెల్లారి లేపితే లేవలేదు. ఎవరైనా అంతే కదా, ఉందా గ్యారంటీ? ఫ్రిడ్జ్కి మధ్య చూసిన 12 సంవత్సరాల గ్యారంటీ అంట, గుండెకు ఒక క్షణం గ్యారంటీ లేదు కదా. ఏం అతిశయం, గర్వం దేనికి, అనుకుని బ్రతకాలి దేవుని మీద కదా. ఊపిరి ఇచ్చేవాడు ఆయన, ఇంకోసారి గుండె కొట్టుకోవడానికి సెలవిచ్చేవాడు ఆయన, మరవకుండా బ్రతకాలి. బెల్షాజర్ అనే రాజుని తప్పుబట్టి దేవుడు అన్నాడు, నీ ఊపిరి ఎవరి చేతిలో ఉందో ఆ దేవుని నన్ను మర్చిపోయినావు కదా, నన్ను స్తుతించలేదని తప్పుబట్టినాడు. తూకమేషన అన్నాడు దేవుడు, ఆ రాత్రి రాజ్యం పోయింది, ఆ రాత్రి ప్రాణం పోయింది కదా. అందుకే గుర్తుపెట్టుకుని బ్రతుకు, దేవుడి ఆధారం మనకు. తలంపులలో దేవునికి చోటు ఇవ్వరట, దేవుడు అని తెలుసట, దేవునిగా మహిమపరచరట. అప్పుడు ఏమవుతుంది, భ్రష్ట మనసుకు దేవుడే అప్పచెప్తాడట. రోమా 1:28 ఉన్న వాక్య భాగం, భ్రష్ట మనసుకు దేవుడు అప్పచెప్తాడట, అంటే తృణీకరిస్తాడు, దేవుడే విడిచిపెడతాడు. దిక్కు లేకుంటే ఇక దేవుడే మీకు అని చెప్తారు కదా. దేవుడే నిన్ను తృణీకరించి విసర్జిస్తే ఇంకెవరు నిన్ను ఆదుకునేది కదా, ఎప్పుడు వదిలిపెడతాడు. దేవుని తెలుసుకొని దేవుని మహిమపరచకపోతే, తలంపులలో దేవునికి చోటు ఇవ్వకపోతే, తలుచుకో దేవుణ్ణి. ఇజ్రాయేలును అడిగినాడు కదా, పెళ్లి కూతురు ఆభరణాలు మర్చిపోదు, నన్ను మరిచి ఎట్లా బ్రతికినారు ఇంతకాలం అన్నాడు కదా. ప్రతిరోజు మొక్కు దేవుణ్ణి, సరిగా మొక్కు అనే దినం, దేవునితో ఏకాంతం, దేవుని భయంతో తీ ఆ సమయం. ప్రయత్నం చేయి, దేవుడు సహాయం చేస్తాడు, జయమిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో గడిపి బయలుదేరితే నీ వెంట దేవుడు ఉంటాడు కాబట్టి నువ్వు గెలుస్తావు. నువ్వు 10 సార్లు తిరిగితే జరగని పని దేవుడు చిటికేసినట్టు జరిగిస్తాడు నీ కొరకు. నువ్వు దేవునితో సమయం గడిపినావు, నీకు సమయం మిగిలేటట్టు చేస్తాడు దేవుడు. నీ సమస్యలకు పరిష్కారాలు ఇస్తాడు కదా, నీతో నడుస్తాడు కాబట్టి. ఆ తేడా ఉంటుంది, నువ్వు కావాలంటే గమనించి చూడు. దేవుడితో మంచి గడిపి ఏకాంతంగా, ఆ రోజు గురించి రాసిపెట్టు వివరాలు. తేడా ఉంటుంది, తప్పకుండా తేడా ఉంటుంది. దేవుని సన్నిధి నీతో. యెషయా 43:10 నేనే ఆయననని మీరే నాకు సాక్షులు అంటున్నాడు, నేను రక్షకుడిని అంటున్నాడు. పాత నిబంధన కాలం సాక్షులు అంటున్నాడు, రక్షకుడు అంటున్నాడు, ఇంకేమంటున్నాడు, మీరు నమ్మి తెలుసుకుని గ్రహించి అన్నాడు. అక్కడ 3 మెట్లు రాసున్నాయి, నమ్ముతావు ఎవరన్నా చెప్తే. నువ్వు తెలుసుకున్నావు, నీకు పలికినాడు దేవుడు, పరిచయం పెరిగింది. ఇంకో మెట్టు, 3వ మెట్టు గ్రహింపు. నీ ఆత్మలో తీవ్రత పెరిగి నువ్వు ఎదిగితే దేవుణ్ణి తన పరిచయం నీకు పెంచుతాడు చూడు, అది గ్రహింపు. అడుగు ముందుకేమంటున్నాడు కదా దేవుడు. యెషయా 43:10 ఆ తర్వాత అపొస్తలకార్యాలు 1:8 కూడా సాక్షులమని రాస్తుంది కదా. 9:23-24 భూమి మీద కృప చూపుచు నీతి న్యాయాలు జరిగించు దేవుడను నేనే అని తెలుసుకుని నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టు ఎందు ఆనందిస్తాడు కదా దేవుడు. పరిశీలన తెలుసుకోమంటున్నాడు దేవుడు. దేవుడు ఆనందిస్తాడట, కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు రాస్తుంది కదా కొన్ని మాటల్లో. దేవుని సంతోషపెట్టే విషయం 4:6 నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారన్నాడు దేవుడు. ఏ జ్ఞానం, దేవుని గురించిన జ్ఞానం.
ఇంకేంటి నీ ఉన్న స్థితి నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు ఆ జ్ఞానం ఇంకోటి శత్రువుని గురించిన జ్ఞానం ఒక్కొక్కరు సైతాను పేరు కూడా ఎత్తారు మంత్రికి వెళ్ళలేవు అంటారు మా జోలికి రావు మంత్రికి ఇది ఒక విపరీతం అయితే ఒక్కొక్కరు ఉంటారు పొద్దున్న లేస్తే పడుకునే వరకు దయ్యం దయ్యం మంత్రాలు మంత్రాలు శత్రువులు సైతానికే స్తుతులు పాడతారు సరే ఉన్నాయి మన కాళ్ళ కింద ఉంచినట్టు దేవుడు గెలవాలి గెలుస్తూ బ్రతకాలి కదా ఈ అతివృష్టి అనావృష్టి లేకుండా అయితే శత్రు బలం గురించి ఏ రీతిగా దెబ్బగొడతాడు బలం తెలుసుకుని దెబ్బగొట్టాలి కదా కువైట్ ఆక్రమించుకున్నప్పుడు ఇరాక్ అమెరికా వేరే దేశాలన్నీ ఒక 28 దేశాలు కలిసి యుద్ధం చేసినప్పుడు ఇరాక్ ఏమంటున్నారు గ్రౌండ్ వార్ భూమి మీద యుద్ధం మేమే గెలుస్తాం బంకర్స్ అన్నీ ఉన్నాయి అయితే అమెరికన్స్ ఏం చేసినారు సౌదీ అరేబియాలో బేస్ కట్టుకుని ఏరోప్లేన్స్ అన్నీ అక్కడ పెట్టి ఇరాక్ వైపు స్పీడ్గా వెళ్ళినట్టు చేసినారు అప్పుడు వాళ్ళ రాడర్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయి ఎక్కడ ఎక్కడి నుంచి ఏరోప్లేన్ వస్తుందని చెప్తున్నాయి అప్పుడు అమెరికన్స్ వాళ్ళ శాటిలైట్స్ అన్నీ వాడి ఎక్కడెక్కడ రాడర్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకున్నారు ఒకవైపు గ్రౌండ్ వార్ అని సిద్ధపడ్డట్టు చేసి అమెరికన్స్ ఏం చేసినారు వెనుక నుంచి ఏరోప్లేన్లలో వచ్చి వాళ్ళ రాడర్స్ అన్నీ నాశనం చేసినారు బాంబులు వేసేసినారు అంటే కళ్ళు కూడా వీకేసినారు ఎక్కడంటే అడ కొట్టవచ్చు ఇంకా ఒక్కరోజుకి 300 సార్లు పోయి బాంబులు పరిచి వచ్చినారు కార్పెట్ బాంబింగ్ అంటారు శత్రు బలం తెలుసుకొని దెబ్బగొట్టినారు కదా బంకర్స్ ఉన్నాయి మా దగ్గర గెలుస్తామన్నాడు కదా వాడు అయితే 10 feet రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్టీల్ కాంక్రీట్ అంతా ఉన్నవి 10 feet మందమున్న ఆ హెడ్ క్వార్టర్స్ తొలుచుకుంటే లోపల పోయి లోపల పేలే బాంబు వేసినారు బంకర్స్ని బ్లాస్ట్ చేయడానికి ఒక బాంబు వేసినాక ఇరాక్ సరెండర్ అయిపోయినారు శత్రు బలం తెలుసుకుని దెబ్బగొట్టినారు కదా ఒక బాంబు వేస్తే సరెండర్ అయిపోయినా శత్రు బలం తెలుసుకోవాలి ఎన్ని రీతిలో వాడు మోసం చేస్తాడు ఎట్లా యుద్ధం చేస్తాడు ఎక్కడి నుంచి దెబ్బ తెలుసుకోవాలి కదా ఇంకొక విషయం జ్ఞానం అంటే ఈ కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడు దేవునితో కలిసి సమకూర్చని వాళ్ళు చెదరగొట్టేవాళ్ళు కదా సమకూర్చే గుంపులో ఉందాం దేవుని ఆత్మతో నువ్వు నడిపించబడితే తన ప్రవక్తలకు చెప్పకుండా దేవుడు ఏం చేయడు ఈ కాలం కొరకు దేవుడు జరిగిస్తున్న పని గురించి చెప్తాడు నిన్ను తీసుకెళ్తాడు ఆ పనిలో అయితే ఈ కాలం గురించి తెలుసుకోకపోతే చెదరగొట్టే గుంపులో ఉంటావు కదా నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారన్నాడు కదా దేవుడు Romans 10:2 ఆశ ఉందట ఆసక్తి ఉంది ఉద్రేకం ఉంది పరుగులు ఉన్నాయి కానీ జ్ఞానం లేకుండా దేవుని మొక్కేవారు ఆ కాలంలో ఉన్నారట ఈ కాలంలో కూడా ఉంటారు కదా ఇట్ ఈస్ జీల్ వితౌట్ నాలెడ్జ్ టేబుల్ టెన్నిస్ ఉంది ముందర నేను ఎడమ చేతి కూడా కుడి చేయి ఆడినంత మంచిగా ఆడతా రెండు చేతులతో ఒకసారి కూడా ఆడతా ఒక ఆయనకు చెప్పిన 10,000 ఇస్తాను గెలిస్తే నాతో చిత్తు ఓడిపోయినాడు ఆయనకు బాధ ఉంది నెక్స్ట్ హరి ఆడుతున్నాడు కొడితే పోయి ఎన్నుకల పెద్ద గేటు కదా ఆగుతుంది చెప్పిన జీల్ ఉంది ఆయనకు స్కిల్ లేదు అని చూడు ఉద్రేకం ఉంది ఆశ ఉంది కదా గెలవాలని కానీ ఆ నైపుణ్యం లేదు కదా ఆ పుణ్యం కట్టుకోలే ఆయన కాబట్టి దేవుని మార్గాల విషయం దేవుని వ్యక్తిత్వం గురించి అసలు అంతుచిక్కకుండా పరిచయం లేకుండా పిచ్చి పరుగులు ఎట్లాగా కోడిని కోసి పారేస్తే తలకాయ లేకుండా కొట్టుకుంటుంది కదా కాసేపు ఈ ఉద్రేకం అట్లుంటుంది తెలివి లేకుండా కాబట్టి ఇట్ ఈస్ జీల్ వితౌట్ నాలెడ్జ్ పనికిరాదు దేవుని సమీపించడానికి దేవుని ఆత్మచేత నేర్పించబడు వాక్యం ఆయన ఆత్మచేత నడిపించబడు అప్పుడే ఫీల్ అవుతుంది మత్తయి సువార్త 23:23 దేవుడు అన్నాడు పుదీనా సదాపాలు దశమ భాగం ఇస్తున్నారు అయితే మానేమని చెప్పలేదు దేవునికి 10వ భాగం ఇచ్చేది అది మానక ఇది చేయాలన్నాడు ఏంటి ధర్మశాస్త్రంలో ఇంకా పెద్ద విషయాలు మీరు మర్చిపోయినారు మానేసినారు దేవుడు అన్నాడు న్యాయం కనికరం నమ్మకంగా ఉండే తీరు నమ్మకంగా ఉండే ఫెయిత్ఫుల్నెస్ ఇవెందుకు మర్చిపోయినారు అని చెప్పినాడు కదా
న్యాయం కనికరం అనక నమ్మకం ఉండే తీరు. మీక ఆరు, ఆరు నుంచి ఎనిమిది వరకు ఏం తీసుకుని నేను దేవుణ్ణి సమీపించాలి, దేవుని ఎట్లా మెప్పించాలి, వేలాది నదులంత తైలం తేవాలా, వేలాది కొండల మీద పశువుల్ని బలు బలు అర్పించాలా, నా జ్యేష్ఠ పుత్రుని బలివ్వాలా అని అనుకుంటున్నావా? దేవుడు ఏం కోరినాడు నీకు చెప్పినాడు అని రాయబడిన మాట ఏమని, న్యాయంగా నడుచుకునుట, కనికరాన్ని ప్రేమించుట, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట నడుచుకునుట, ఇంతే కదా దేవుడు నిన్ను కోరినాడు అని సమ్మరి చెప్పినాడు కదా దేవుడే. చెప్తున్నా కదా ఈ సబ్జెక్ట్స్లా రాసుకో, మార్కులు వేసుకో, ఎంత వస్తాయి నీకు. ఇద్దరు కూడా చెప్పినాడు ఆత్మఫలమేమనగానే రాసింది, అవి కూడా రాసుకో, తొమ్మిది గుణ లక్షణాలు దేవుని గుణాలు అవి రాసుకో, ఎంత ఎన్ని మార్కులు వస్తున్నాయి నీకు, ఎంత ప్రోగ్రెస్ ఉంది రాసుకురాదా, ఆ గుణ లక్షణాలు నీలో ఏర్పడుతున్నాయా లేదా. మత్తయి సువార్త 7:12, మనుషులు నీకు ఏం చేయాలని కోరుతావు మాట్లాడనే చేయి అన్నాడు దేవుడు. గౌరవించాలని కోరుతావు, ప్రేమించాలని కోరుతావు కదా, కృతజ్ఞత చూపాలి. నువ్వు అట్లా నువ్వేం కోరినా నువ్వు అట్లా చెయ్యి. ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశాలు కలిపి సమ్మరి చేస్తే ఇంతనంట. ఇద్దరు కూడా ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏదని పరీక్షిస్తూ అడిగితే అన్నాడు ప్రభు, మొదటి స్థలంలో ఉన్న రెండు ఆజ్ఞలు పూర్ణ హృదయం, పూర్ణాత్మ, పూర్ణ బలం, పూర్ణ వివేకంతో దేవుని హత్తుకో, దేవుని ప్రేమించు. ఆ మొదటి స్థలంలో ఇంకొక ఆజ్ఞ, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. ఈ మాట కూడా మనుషులు ఏం కోరినారు నువ్వు అట్లా చేయి వాళ్ళకు. ఈ రెండు కలుపుకుంటే ధర్మశాస్త్రం ప్రవక్తల ఉపదేశం అట, మరి అనుదినం పాటించేది కదా. అధికరణం 17:17-20 వరకు అబ్రహాము నా విన్నాడు, దేవుడు వచ్చి నిలుచున్నాడు, నీకు సంతానం ఇస్తా అని చెప్పినాడు, ఇస్సాకుని ఇస్తా అంటే నవ్వినాడు, ఎగతాళి చేసినాడు. శారా కూడా నవ్వింది. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు, ఇస్మాయిల్ను దీవించు చాలు. ఏమర్థం, ఇక ఇప్పుడు ఇస్సాకుని చేసి నీకు ఏం చేతనం అవుతుంది, కానీ ఇస్మాయిల్ని దీవించు ఒప్పుకుంటా, నేను వదిలిపెడతాను, అగ్రిమెంట్ నువ్వు జరిగించుకున్న పనిలే. మనుషులకు చెప్తారు చూడు బ్రతుకుపో దయదలిచినట్టు. ఎంత అవమానం దేవునికి. ఆ ముసల్తనంలో ఇస్మాయిల్ని ఇచ్చింది కూడా దేవుడే కదా. కాదు, ఆయన అంటాడు ఇస్మాయిల్ని దీవించు చాలు, ఉన్నోండి దీవించు. అంత అవమానపరి, నీకు చేత కాదన్నాడు దేవుణ్ణి, నువ్వు నిబంధన మీరినవని చెప్పినాడు, నువ్వు మోసం చేసినవు, నన్ను దగా చేసినవని చెప్పినాడు. చేత కానీ మాటలేదు, నువ్వు మాట్లాడతావయ్యా నా దగ్గర మజాక్ చేస్తావైంది అని నవ్వినాడు. అవమానం కదా దేవునికి. అక్కడే నిలిచినాడు దేవుడు, అక్కడే ఎంతో సృష్టికర్త, అంత అవమానం ఓర్చుకొని అబ్రహామ నువ్వు అడిగినావు కదా ఇస్మాయిల్ని కూడా దీవిస్తా. ఆయన నిత్య ప్రణాళికకు అది అడ్డు. ఇప్పుడు క్రైస్తవ్యానికి ఈ అబ్రహాం అడిగిన మాటనే అడ్డు, అయితే కూడా ఒప్పుకున్నాడు దేవుడు, అబ్రహామా నువ్వు అడిగినావు కదా. ఇక్కడ చూడు, సృష్టికర్త సృష్టిని గౌరవిస్తా ఉన్నాడు కదా, అవమానం ఊర్చి. అట్లాంటప్పుడు సృష్టికర్తనే సృష్టిని గౌరవిస్తే నువ్వు మనుషుల్ని గౌరవించవా? ఒప్పుకోడు దేవుడు, ఊరుకోడు, శిక్ష పెడతాడు నీకు తప్పకుండా, గ్యారంటీ అని చెప్తున్నా, జరిగిందోడు చెప్తా నీకు. లోకమంతా వాడబడిన ఒక దేవుని సేవకుడు నేను చూసినా చిన్నప్పటి నుంచి, ఆయన రాసిన పాట ఇప్పటికీ పాడుకుంటారా ఆంధ్రాలో తెలంగాణలో. ఇక కొంచెం సేవలు కొన్ని ఏళ్ళు అయిపోతే ఇంకా ఈ వస్తుంది కదా గర్వం, రాకుండా చూసుకోవాలని చెప్పినా కదా, మాయరోగం మెల్లగా వస్తుంది తెలవకుండా వస్తుంది. అయితే నీళ్ళు టంగి వేసుకోవడం మొదలుపెట్టినాడు, నల్లది ఆచార్య అని పేరు పెట్టుకున్నాడు బిరుదు ఆయన. ఇంకేంటి, ఒక మీటింగ్కి పిలిచినారు, పిలిచినప్పుడు ఆ పిలిచిన పాస్టర్, ఆ ఊర్లో పాస్టర్, చర్చికి పాస్టర్, ఆయన పిలిచినాడు మీటింగ్కి, ఆయన ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఆయన వచ్చి పక్కకు కూర్చున్నాడు,
ఆయన ఆహ్వానించినాడు, పలకరిస్తాడు, ఏం కావాలో చూసుకుంటాడు, వెళ్ళేప్పుడు సాగనంపుతాడు. తను పిలిచినాడు. అయితే ఊర్లో తెల్ల బట్టలు ఉతికి ఉతికి కొంచెం ఎరగాయి ఉంటాయి, కాయగాసినాయి అంటారు కదా. కాయగాసినాయి అంటే చాలా పాతగానే మురికి ఉన్నాయి, మొత్తం మురికి పోతలేదు. ఉతికితే ఆ ఎరుపు రంగు ఉంది, తెల్ల రంగు పోయి పేదరికం కనబడుతుంది. బట్టల్లో పంచగట్టుకుని ఉన్నాడు, చదువులేదేమో. పక్కకు కూర్చుంటే ఈ లోకమంతా వాడబడిన దేవుని సేవకుడు చూసి చీదరించుకున్నాడు, అసహించుకున్నాడు, చీరు పక్కకు జరుపుకున్నాడు. అదే ఆయనకు ఆఖరి మీటింగ్. నువ్వు నమ్ముతున్నామో నీ అదృష్టం జరిగింది చెప్తున్నాను, నువ్వు జాగ్రత్త పడతావని. అది ఆఖరి మీటింగ్ ఆయనకు. తర్వాత పక్షవాతం వచ్చింది. 15 సంవత్సరాలు పడక మీద పడ్డాడు, నాకు తెలిసింది 15 సంవత్సరాలు అట్లనే చచ్చిపోయినాడు, పడక దిగలేదు. నేను తీర్పు తీర్చడం లేదు, నాకు తెలిసిన ఒక కారణం చెబుతున్నా, అసహించుకున్నాడు సాటి మనిషిని, ఊరుకోలేదు దేవుడు. సరే నువ్వు ఎంతటి వాడవైనా ఆకాశం చూడు పడ్డవేమో కదా. సరే వారు ఎంత నీచమైన మనిషి అయ్యా గౌరవించు, రోడ్ల మీద చచ్చిపోతుంటే ముసలోళ్ళు మా చేతుల మీద ఎత్తుకొచ్చుకున్నాం. చూసిన వాళ్ళు అన్నారు, సొంత పిల్లలు కూడా ఇంత చేయరు, చాలేళ్ళు బ్రతికినారు మా దగ్గర ఉన్నారు, చనిపోతే మంచి సమాధి చేసినాం. చాలామంది అట్లాగా ఒక ఆమె పెద్ద మనిషి కుండలు తయారు చేసి అంతా తల మీద పెట్టుకుని అమ్మి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టింది, పైసు మీద మలితే అన్ని తీసుకుని ఆమెను రోడ్ల మీద వెళ్ళగొడితే నేను తీర్చుకున్నా. ఎందుకు మనిషి, మనిషి అయితే గౌరవిస్తాం, ప్రేమిస్తాం. అవును మేలు చేసినాక మళ్ళీ చేయరు మేలు నాకు తెలుసు. దేవుడు ఏమన్నాడు, నీ ఆహారం నీళ్ళ మీద వేయి, చాలా కాలానికి కనబడుతున్నాడు కదా, చేస్తున్నాడు దేవుడు. దేవుని కొరకు చెయ్యి, ఏం చేసినా, భోజనం చేసినా పానం చేసినా ఏం చేసినా దేవుని కొరకు కదా. దేవుని కొరకు నా ధర్మం జరిగిస్తున్నా, దేవుడు నన్ను చిన్నగొంచలేదు. సరే నీ ఆహారం నీళ్ళ మీద పోయి చాలా కాలాన్ని కనబడుతుంది. మా అమ్మ నాయన ఎంతోమందికి హెల్ప్ చేసినారు, ఆశీర్వాదం మాకు వచ్చింది. నువ్వేం కోరితే అట్లా చేయి మనుషులకి. సరే అబ్రహాం, నీవు దేవుని ఎడల ప్రేమ వ్యక్తం చేయకపోతే, నీ ప్రతిస్పందన లేకపోతే దేవుడు నొచ్చుకుంటాడు కదా. అహాబులాగా పిలిచి దేవుడు అన్నాడు యుద్ధం జయమిస్తా, గెలిచినాడు కానీ కృతజ్ఞత చెప్పాడు. 3 ఏళ్ళ కరువు తీరి వర్షం పడ్డది, కృతజ్ఞత చెప్పాడు, పలకడు దేవునికి. ఏం మనిషి కదా నువ్వు, ఉండకు అహాబులాగా దేవుని ఎడల ప్రతిస్పందన చెప్పు, పలుకు. నీ స్వరం వింటే ఆయనకు సంతోషమాట, పండ సందుల్లో ఉండే పౌరమా, నీ స్వరం నాకు మధురం అని అన్నాడు కదా దేవుడు. వ్యక్తం చేయని ప్రేమ దేవుని ఎడల, మనిషి ఎడల. చూడు మనిషితో మేలు పొందినాడు దావీదుతో, నాబాలు ప్రేమ చూపలేదు, గౌరవం చూపలేదు. వాడేవాడు దావీదు అన్నాడు, దేవుడు మొత్తినాడంట, వాడు చచ్చినాడంట. మనిషికి కృతజ్ఞత చూపకపోతే రోషపడ్డాడు దేవుడు. కాబట్టి నీలో కొదవ కనబడి 10 మందిని బాగు చేసిన కుష్ఠరోగులని ఒక్కడే తిరిగి వచ్చినాడు ఎందుకు, మిగతా వారు ఏరే అని అడగలేదా, ఎదురు చూసినాడు కదా. కృతజ్ఞత చెప్పాలని, నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతుకు, అయితే కృతజ్ఞత చూపు, వ్యక్తం చెయ్యి నీ ప్రేమ. మత్తయిసువార్త 18:3-4 పసిపిల్లలాగా తగ్గించుకుంటే వాళ్ళే పరలోకం పోతారట. ఏంటి సరే తగ్గింపు విషయం, ఇంకేంటి, తండ్రి చేయి పట్టుకొని వాడు నడిస్తే వాడు నిశ్చింతగా ఉంటాడు. ఓ నాయన ఆగు, నీకు దారి తెలుసా, గుండెలేస్తావా, ఏడకి దొలుకోవచ్చును అడుగుతాడా. చేయి పట్టుకున్నాడంటే ఒక చిటిక నీళ్ళు చేతి నిండా వస్తుంది, నమ్ముతాడు, తండ్రిని పూర్తి నమ్ముతాడు కదా. అల్లారి వస్తుంది చూసుకో చెప్పాడుగా, ఇక వాడికి భయం ఉండదు, బాధ ఉండదు,
ఆడుతూ పాడుతూ పోతాడు తండ్రి అంట. అదే నువ్వు పసిపిల్లలాగా, పసిపిల్లోడు తనని నమ్మినట్టు నువ్వు దేవుని నమ్మితే తప్ప పరలోకం పోవట. ఇంకేంటి, ఎచ్చులైంది, గొప్పలైంది, నాకంత వాక్యం తెలుసు ఇంత. సరే, ఆది కాండం నుంచి ప్రకటన వరకు నీకు అంతా తెలిసిన నరకంలో పడితే అసలు పిసల్గా అంటారు కదా ఆయన వాళ్ళు. దీనికి ఎందుకొరకు నువ్వు పరలోకమే పోకుంటే వాక్యం తెలుసు అంటావా? మొన్న అలా ప్రేమించమన్నాడు కదా ప్రభు, అనుకున్నావా ప్రేమించాలని? నీకు రాలేదా వ్యక్తం చేయడం? ఏం చెప్తావు అప్పుడు? సరే, నువ్వు తెలిసిన వాక్యం జరిగించు మొదలుపెట్టు. రెండో దినవృత్తాంతంలో 16:9 దేవుని కండ్లంట లోక సంచారం చేస్తాయట. ఎందుకు? దేవుని నమ్మి బ్రతికే వాళ్ళను ఆదుకోవడానికి, కరువుల్లో కాపాడడానికి, వారిని దీవించి గొప్ప చేయడానికి వాళ్ళ మీద మనసు పెడతాడట, వెతుకుతాడట భూమంతా దేవుని నమ్మి బ్రతికే వాళ్ళ కొరకు. నువ్వు ఉంటావా ఆయన దృష్టిలో పడతావు? మరి నా గొప్ప అంటావా, నా చదువు, నా తెలివి అంటావు? సంపాదనకు సామర్థ్యం దేవుడిస్తాడు. ఒప్పుకో మాట, దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. యెషయా 57:15 యెహోవా మహోన్నతుడైనను మహోన్నత స్థలాల్లో నివసించువాడైతే కూడా విరిగి నలిగిన హృదయం గలవారితో ఉంటాడు దేవుడు అని రాస్తుంది. ఎట్లా విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి? నీకు అర్థం కావడానికి త్వరగా చెప్తాను. విరిగి నలిగిన హృదయం, దావీదు ఉన్నాడు, సొలొమోను ఉన్నాడు, రాజులిద్దరు. నువ్వు చెప్పు విరిగి నలిగిన హృదయం ఎవరికి ఉంది? దావీదుకా సొలొమోనుకా? అరిచి చెప్పరాదా? ఎట్లా విరిగింది? విరిగి నలిగిన హృదయం ఎట్లొచ్చింది? ఈ క్వాలిఫికేషన్ ఎట్లొచ్చిందంటే శ్రమల దారి నడిచినప్పుడు, దేవుడు శ్రమలు పరీక్షలు సెలవిచ్చినప్పుడు దిక్కు లేకుండా పోయి దేవుడే దిక్కని బ్రతికినప్పుడు, అట్లా బ్రతికి మరణపాయలు ఎన్నో తప్పినప్పుడు, ఈ పరీక్షలు శ్రమలు తీరి రాజైనప్పుడు ఆయనకు అర్థమైంది. అంతకుముందు కూడా ప్రతిరోజు కూడా దేవుడు ఒక్కడే నాకు. చూడు ఎన్నిసార్లు దేశమంతా వదిలిపెట్టినారు, అబ్షాలోము వదిలిపెట్టినాడు. అయితే ఏమంటాడు? ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు అంటాడు. శిక్ష వాళ్ళకి పెట్టక నాకు పెట్టు ప్రభు అన్నాడు కదా ఒకసారి. అయితే ఈ ఇంత మంచిగా క్షమించి ప్రేమించగలుగుతున్నాడు నిజం. ఇంకోటి విరిగి నలిగిన హృదయం ఉంది కదా, తగ్గింపు ఉంది, చచ్చేముంది అంటాడు. పరదేశులం, యాత్రికులం, ఆఖరి ప్రార్థన ఏమంటాడు? ప్రభా, నువ్వు అంతరంగం పరిశోధిస్తావు, ఏకాగ్రత చూసి ఆనందిస్తావు. ఎక్కడ తెలుసుకున్నాడు? ఇప్పుడు పరీక్షించినప్పుడు, సౌలు చంపడానికి వచ్చినప్పుడు గాఢ నిద్ర కలిగించినాడు దేవుడు సౌలుకు తన సైన్యానికి. దగ్గర వరకు వచ్చినాడు, పక్కకున్నాడు, ఏమన్నాడు? నా ఇల్లిన వాడా, ఒకసారి కొడతా సౌల్ని, ఇంకో దెబ్బ కొట్ట, అంత తప్పు చేస్తున్నా, ఒకసారి కొడతా గుండెలో. ఇది కుమల్ని మాటలు, ఎంత తీయగుంటాయి దారి తప్పించే మాటలు, మోసం చేస్తాయి కదా. అయితే దావీదు ఏమన్నాడు? దేవుడు అభిషేకించిన వాడిని నేను చంపాను, వదిలిపెడితే తెల్లారి మళ్ళీ చంపుతాను వెతుకుతాడు, వదిలిపెడితే కాదు మెలకు రాగానే. తన నిలబుడ్డి ఈట తీసుకొని పోయి కొండ మీద నిలబడి, రాజా నన్ను లోబడేవాడిని, దేవునికి దూరం, దేవుని మందిరానికి దూరం పోయి చచ్చిపో అని, నా పితరుల స్థలానికి దూరం, నా దేవునికి దూరం ఎందుకు తరుముతున్నావు? ఎంత దీనంగా ప్రాధేయపడ్డాడు కదా. నేను నీకు శత్రువుని కాదు, నేను కీడు తలపెట్టలేదు, చూడు బుడ్డి నా చేతిలో ఉంది, తీసుకుపోయి నన్ను పంపి. పరీక్షించుకున్నాడు కదా దేవుడు, గాఢ నిద్ర కలిగించి
ఇంకోసారి గుహలో దొరికితే వస్త్రపు చెంగు కోసి బాధపడ్డాడు. గొంతు కొయ్యాలి అప్పుడు మానవరీతిగా, చెంగు కోసి బాధపడ్డాడు. చూడు, పరీక్షించుకున్నాడు కదా దేవుడు. అప్పుడు ఈ పరీక్షల్లో, ఈ శ్రమల్లో ఏమైంది? విరిగి నలిగినాడు, చితికినాడు. ఒకసారి శత్రువులు వచ్చి మొత్తం దోచుకొని వెళ్ళిపోయినారు. మన ఇండ్లలో దొంగలు వాడి తలమెరలు ఉంటాయి కదా, అయితే వాళ్ళు డేరాలు వేసుకొని ఉండేవాళ్ళు, అంత దోచుకొని పోయి డేరాలు తగలబెట్టినారు. బూడిద మిగిలింది, ఇంకేం లేదు. భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయినారు, పశువులు తీసుకెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు ఏటీఎం ఎత్తుకుపోయినారు. అప్పుడు పశువులే వాళ్ళకి డబ్బు అంటే. అయితే యుద్ధ శూరులట, ఇక బలం సరిపోలేదట, అంత ఎలుగెత్తి గడిచినారట. అప్పుడు వాళ్ళందరూ అనుకున్నారట, దావీదును రాళ్ళు కొట్టి చంపాలని. ఆయన పోగొట్టుకున్నాడు కదా భార్య పిల్లల్ని, ఆస్తిని. ఆయన తప్పు లేదు కదా, ఎందుకు రాళ్ళు కొడతారు నాయకుణ్ణి? ఇంత ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినాక ఒక్కొక్కడు ఉంటాడు, మేలు పొందినోడే. పిల్లోడికి దయ్యం పట్టింది, లేదా ఇంకొడుకో ఏమో అయింది, ఓ అన్నానే ఏ మధ్యరాత్రులు వచ్చినా ఉన్నా ప్రార్థించిన, తినడానికి లేనప్పుడు దేవుడు దీవించి కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు అవుతున్నాయి, బిజినెస్లు అవుతున్నాయి. ఇప్పుడు మునగాళ్ళు అయిపోయి నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు చర్చ్ మీద. అంతే, అందుబాటులో ఉంటారు కదా అలుసు. దావీదు దగ్గర ఉన్నాడు కదా, రాళ్ళు పెట్టుకోటి చంపుతాం అనుకున్నారట. ఇంత మంచి స్నేహితులు ఉన్నాక శత్రువులతో పని, శత్రువులకు పని ఉండదు. అయితే దావీదంట తన దేవుణ్ణి బట్టి బలం తెచ్చుకున్నాడట. పోగొట్టుకుందంత దేవుడు ఇప్పించినాడు, ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువ ఇప్పించినాడు. అంతం అనుకుంటే ఆశీర్వాదాల మొదలుగా మార్చినాడు దేవుడు. చూడు, ఈ రీతిగా దేవుణ్ణి నమ్మి బ్రతకడం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, అట్లా తీర్మానం చేసుకొని బ్రతుకుతున్నప్పుడు ఈ విరిగి నలిగిన హృదయం వచ్చింది. సొలొమోను ఒక శ్రమ చూడలే, అందుకే ఆయనకు లేదు విరిగి నలిగిన హృదయం. దేవుడు వదిలిపెట్టినాడు కదా. దావీదేమో నా హృదయానుసారి అన్నాడు. మత్తయి వారి 24:44 అనుకోని గడియల్లో వస్తాడట దేవుడు. నో కాలంలో జరిగినట్టు జరుగుతుందట. మత్తయి వారి 24:37-42 వరకు కూడా అంత రెండు కలిపితే ఒకటే అంశం. అయితే అనుకోని గడియలో వస్తాడు ప్రభు. ఈ క్షణం వస్తాడేమో తెలీదు. ఇప్పుడు చెప్పమన్న మాటలు మరింత పట్టుదలగా నేర్పుకుంటున్నా ఎందుకు? నువ్వు మారుతావేమో అని, ఈ క్షణం ప్రభువురు అక్కడైతే చేరుకుంటావేమో అని ఆశ. పెరుమిలింగి అంటారు హైదరాబాద్లో, అది ఆశ. పెరుమిలింగి అక్కడ కలుసుకోవాలని కదా. మరి 28 సంవత్సరాలు అయిపోయింది మీకు కాపరిగా, ఏం కోరినా మీ నుంచి ఏం ఆశపడ్డా? భూమి మీద నీకు దేవుడు ఉండాలి, తర్వాత నీకు దేవుడు ఉండాలని. అంత మించి ఇంకేం లేదు కదా. అంత ఇంత ఖచ్చితంగా చెప్తే వాక్యం వచ్చేవారం రారు. రాకపోతే నాకేం గోడలకు చెప్పుకొని పోతా నేను. ఇప్పుడు చెప్పమన్న మాటలు చెబుతా. గుంపుతో నాకు అవసరమే లేదు, నా కొరకు సైన్యం సిద్ధపరచమన్నాడు దేవుడు. ఇప్పుడు చెప్పింది చేస్తా అంతే. మనిషి ఆధారం కాదు, నా సంఘం కాదు ఆధారం, దేవుడు ఆధారం. దేవునికి మాట ఇచ్చి బయలుదేరిన, నీ దగ్గర చేయి చాపుతా, నీ దగ్గరే ఆజ్ఞలు తీసుకుంటా, నీ దగ్గరే నా అవసరతలకు చేయి చాపుతా అని అడిగిన ఈ క్షణం వరకు అట్లా ఉంచినాడు దేవుడు. 6 సంవత్సరాల నుంచి 60 ఏళ్ళు అయిపోయినాయి, ఒక్కసారి దేవునికి దూరం పోలే. నా గుండె బైబిల్ అనించుకున్నా, దేవుని సాక్షిగా చెబుతున్నా. అవద్దని చెప్తే చస్తా ఇక్కడే. 6 నుంచి 60 అయిపోయినాయి, ఒకసారి కూడా దేవునికి దూరం పోలే. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆశ దేవుని చేయబట్టుకుని కలిసి నడుస్తున్నాం. సరే, ఈ క్షణం కళ్ళు మూస్తే నువ్వు కూడా దేవుని దగ్గర ఉండాలని ఇష్టం నాకు. అది ప్రభు రాకడ ఏ క్షణమో. ఇప్పుడు బయటకు పోయే ముందు కూడా రావచ్చు ఆయన. మహిమదేహంగా మారి చేరుకుంటావు ప్రభుని, ఎప్పటికీ దేవునితో ఉంటాం. ఇద్దరు పొలం దున్నుతుంటారట, రెలిపోతారు ఒకరుంటారు. ఇద్దరు ఎందుకు దున్నుతున్నారు పొలం? తండ్రి కుమారుడు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, పని వాళ్ళు కావచ్చు. ఒక మాట చెబుతున్నా, అవే స్థితిగతులు. దేవునికి తెలుసుకునే అవకాశం సమానంగా ఉంది. ఒకడు మొక్కినాడు దేవుణ్ణి, ఒకడు మొక్కడం లేదు. ఒకడు వెళ్ళిపోతాడు, ఒకడు ఉంటాడు.
ఒకరం వచ్చినా ఒకరం వెళ్ళిపోతాం కదా, సరే ప్రభు రాకడప్పుడు అంతే. ఇద్దరు పొలం దున్నితే ఒకరు వెళ్ళిపోతారు, ఇద్దరు తిరగలి విసురుతున్నారు ఒకరు ఉంటారు ఒకరు వెళ్ళిపోతారు. తల్లి కూతుర్లు కావచ్చు, అక్కచెల్లెళ్ళు కావచ్చు, నేను చెప్పినట్టు పని వాళ్ళు కావచ్చు, అత్త కోడలు కావచ్చు. అదే మాట, సమానంగా అవకాశం దేవుని తెలుసుకోవడానికి, దేవుళ్ళు ఎదగడానికి, సిద్ధపడడానికి అయినా రాకడ కొరకు గుర్తుపెట్టుకుని ప్రయత్నం చేస్తే చేరుకుంటావు కదా దేవుని. ఎప్పటికీ దేవుడు సిద్ధపరిచినవి కంటికి కనబడలే, చెవికి వినబడలేదు, మానవ హృదయానికి గోచరం కాలేదట. వేల సంవత్సరాలు పరలోకంలో ఉన్న భక్తులు చెప్తున్నారట, సెనేకాసుడి అనే వ్యక్తికి దేవుడు సిద్ధపరిచిన మాకు ఇంకా అంత చిక్కలేదని చెప్తున్నారట, వాళ్ళు చెప్తున్నారట. దేవుడు ప్రేమంతా నా ఒక్కడికే చిన్నాడా అన్నంత ఒక్కొక్కరిని ప్రేమిస్తాడు. ఒక్కొక్కరు అట్లా అనుకోవాలి. సేవ ఆరంభం నుంచి నేను నేర్పిన మాట, చదువురాని కూలి పని చేసుకుని ఒక ఆమెకు నేర్పిన, దేవుని గురించి ప్రార్థన చేయడం నేర్పిన, తండ్రి అని పిలవాలమ్మా అంటే అగో అయ్యా ఆయనకి ఇంకెవరు లేరా అని అడిగి చెప్పిన, నేను ఒక్కడిని అనుకోవాలమ్మా, నువ్వు ఒక్కదాన్ని అనుకోవాలి. ఆయన ప్రేమంతా మన సొంతం, ఆయనకు ఉన్నదంతా మన సొంతం, ఆయనకి ఎవ్వరు లేరమ్మా. దత్తత చేసుకున్నాడే కదా, ఆమె ఎంత మంచిగా అడిగింది కదా. సరే, సమయం ఉన్నప్పుడు, సమయం ఉన్నప్పుడు ఇది ఆఖరి రోజు అనుకో, సిద్ధపడు. తక్కినవన్నీ తుచ్చమైనవి పెంట, మన జీవం క్రీస్తుతో పాటు దాచబడ్డది. ఒక ఆయన టెర్రరిస్టులు పట్టుకొని పోతున్నారు, ఆయనని తుపాకీ పెట్టినారు, ఇటొక తుపాకీ ఇటొక కార్లో తీసుకెళ్ళిపోతున్నారు. ఆయన పాటలు పాడుతూ ఉన్నాడు, వాళ్ళకి చాలా కోపం వచ్చింది, మనం చూస్తే భయపడవా, తుపాకీ పెడితే భయపడవా. పెద్ద నవ్విండట, నా జీవం క్రీస్తుతో పాటు దాచబడ్డది, మీ ప్రాణాలు జాగ్రత్త అని చెప్పిండట. చెప్పగానే ఆ కారంతా ఊపినట్టు అయిపోయిందట, భూకంపం వచ్చింది. కారు ఆపి డోర్లు తీసుకొని తుపాకులు పట్టుకొని వాళ్ళు పరిగెడుతుండ్రు. తుపాకీ ఎవరి చేతులు ఉంది? వాళ్ళ చేతులు ఉంది. ఎవరు పరిగెడుతున్నారు? వాళ్ళే. మన జీవం క్రీస్తుతో పాటు దాచబడి ఉంది. మంత్రాలు చేసినారు, పాము కనబడి తోకబడినవాడు సిగ్గు అనిపిస్తుంది నాకు వింటే కూడా. దేవునికి చెందిన వాళ్ళం కదా, సింహంతో పోల్చుకున్నాడు కదా దేవుడు, అట్లా ఉండాలి కదా మనం, గెలుస్తూ బ్రతకాలి. ఎంతసేపు శత్రువులు, ఇక ఇంకెవరో ఏమో చేసినా నేను ఎదగలేదు, నిన్ను లెక్క అడుగుతాడు కదా దేవుడు. అడుగులే, ఈరోజు డేట్ రాసుకోరదా, ఏం చేసినవో రాసుకో, నోట్బుక్లు పెట్టుకో, అయిపోతే ఇంకా 10 నోట్బుక్లు కొనుక్కు. నీకేం తక్కువ చేసినాడు దేవుడు? నోట్బుక్ పెన్ను కొనే అంత లేదా లేదా డబ్బు రాసుకో. ఏ మార్పు, ఏ మేలు, నీకు నువ్వే మార్కులు వేసుకో. కాబట్టి ఏమైనా చెయ్యి, ఇక వింటూ ఉండిపోకు, నీ వంతు చెయ్యి తప్పకుండా. ఒక అడుగు వేయి,